అక్రమ వలసదారులు అంటే అర్థం ఏంటి? దొంగచాటుగా ఒక దేశంలోకి ప్రవేశించేవాడు. అట్లా కాకుండా మానవ అక్రమ రవాణా అంటే అర్థం ఏంటి? కిడ్నాప్ చేసిన బలవంతంగా పట్టుకెళ్తాను. కొంతమంది అమెరికాలో ఉద్యోగం సంపాదించి కూడా నికరగోవా పోతున్నారు, ఓ విమానంలో పోతున్నారు. వాళ్ళని ఆపేసి దాని మీద ఫ్రాన్స్ ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళంతటా వాళ్ళు పోతుంటే అది భావ ప్రకటన, స్వేచ్ఛ, వాళ్ళ ఇష్టం, స్వేచ్ఛ, ఎక్కడికైనా పోడాలి. ఆ దేశం నిషేధిస్తే ఎవడు పోలేడు. అమెరికా నిషేధిస్తోంది కాబట్టి అమెరికా రానివ్వట్లేదు కాబట్టి నికరగోవా పోయి అక్కడి నుంచి అక్రమ మార్గాలు పోతే అది అమెరికా తలనొప్పి. ఫ్రాన్స్కేం సంబంధం? ఫ్రాన్సు మానవ పౌర హక్కుల పరిరక్షకులుగా తమను తాము భావించుకుంటూ ఓ అత్తెలివితేటలు ప్రదర్శించింది. అదేంటంటే మనకు సంబంధించినటువంటి విమానాన్ని ఆపేసింది. ఇప్పుడు చివరికి వాళ్ళ కోర్టులే ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని తప్పుబట్టేటప్పటికి ఇప్పుడు ఆ విమానం బయలుదేరింది. మానవ అక్రమ రవాణా అనుమానంతో 3 రోజుల పాటు తమ ఆధీనంలో ఉంచుకున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు ఎట్టకేలకు విడిచిపెట్టారు. 303 మందికి పైగా ప్రయాణికులతో దుబాయ్ నుంచి బయలుదేరిన విమానం ఇంధనం నింపుకునేందుకు ఫ్రాన్స్లోని ప్యారిస్ దగ్గరలోని బ్యాటరీ విమానాశ్రయంలో గురువారం దిగింది. ప్రయాణికులు ఎక్కువ మంది భారతీయులే. ఈ విమానం ద్వారా మానవ అక్రమ రవాణా జరుగుతుందంటూ వచ్చిన సమాచారంతో ఫ్రాన్స్ అధికారులు దాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు మొదలు పెట్టడం తెలిసింది. 303 మందిని విడివిడిగా విచారించాలని భావించిన 4 జడ్జీలు అసలు ఈ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందంటూ మొత్తం కేసు విచారణ రద్దు చేశారు. దాంతో విమానం టేకాఫ్కు అడ్డంకులు తొలగాయి. వాస్తవానికి విమానం నికరగోవాకు వెళ్ళాలి. తాజా ఉదంత నేపథ్యంలో అది నికరగోవా వెళ్తుందా లేక భారత్కు దుబాయ్కు తిరిగి వస్తుందా అన్నది ప్రస్తుతానికైతే తెలియరా.